మిమ్మల్ని దాసరి గారి శిష్యుడు అనుకుంటారు చాలా మంది కూడా. అవునండి అవును కదా దాసరి గారి. కానీ మీరు దాసరి గారికి ఏకలవ్య శిష్యుడు. అవునండి దాసరి గారి దగ్గర ఏ సినిమా నెక్స్ట్ గా పనిచేయలేదు. అదే అదే. కానీ నేను త్రిమూర్తి స్ట్రీట్ చైదేవ్ గారి ఇంట్లో ఉండేవాడినండి. ఫస్ట్ టీనగర్లో ఉన్నానండి. తర్వాత చాయిదేవ్ ఇంట్లో కొంతకాలం ఉన్నాను. అక్కడ చాయిదేవ్ గారి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కొంతమందిని చూడాలని కోరిక ఉండేదండి. భాగ్యరాజ ఓకే భారతీరాజు గారు మన ఎవరు ఇళయరాజు గారు వీళ్ళందరూ లోపల నుంచి కారు బ్లాక్ గ్లాసెస్ వేసుకుని వచ్చేవారు కానీ కనిపించేవారు కాదు. దాసనారాయణరావు గారు చూడాలి అది ఓపెన్ కదండి ఆయన ఎప్పుడు వెళ్ళటం ఆ టైంకి ఎవరినోటో టిఫిన్ చేద్దాం రండి అని చెప్పి అమ్మ ఎవరో పిలవటం అలాగా గురువుగారి ఇంటి దగ్గర మద్రాసులో ఉన్నప్పుడు మాత్రం గురువుగారు దూరంగా ఉన్న నమస్కారం పెట్టి 10 మందిలో ఒకడగా ఆయన తెలుసు కానీ ఈడు భీమవరం లేదా రాజవందర్ రెడ్డి లేకపోతే ఈడి ఆయన తెలియదండి. ఓకే ఆయన ఎవ్రీ 31st నైట్ పూజ చేసేవారండి. ఆ పూజకి వెళ్ళేవాడిని అక్కడ నా 4-5 సంవత్సరాలు పూజకి వెళ్ళానండి. మద్రాసులో ఒకసారి 2 సార్లు కవర్లు తీసుకున్నానండి. అంతవరకే పరిచయం అండి ఆయన అంతవరకే పరిచయం. కానీ అది హిట్లర్ సినిమాలో ఆయన ఆర్టిస్ట్ అండి. హిట్లర్ సినిమా కంటే ముందు శుభం వస్తుంది ఆయన ఆయన సత్యనారాయణ గారు బ్రదర్స్ క్యారెక్టర్ చేసి దాన్ని కోడేరెట్టనండి. భీమనేని శ్రీనివాసరావు ఫస్ట్ పిక్చర్. ఓకే అప్పుడు దాసనారాయణరావు గారు నాకు పరిచయం అయ్యారండి. అంటే యాజ్ ఆయన ఆయన ఒక ఆర్టిస్ట్గా నేను ఒక కోడైరెక్టర్గా ఆ సినిమాకి పరిచయం అయ్యారండి. ఆ సినిమా నుంచి మా ఇద్దరిది ఇండస్ట్రీకి గురు శిష్యులు అండి. ఆయన గురు అంటే ఆయన గురువు ఎవరికైనా అంటే పనిచేయక్కర్లేదు నాకు. అలాగే గురుగారి నుంచి నాకు తండ్రి పొజిషన్ వచ్చేసాను అండి. ఆయన ఒక మనిషి గురువుగారు స్వర్ణయుగం అండి. మరి 150 సినిమాలు చేశారంటే రోజుకి 8 సినిమాలు 6 సినిమాలు ఆయన షిఫ్ట్లు కానీ తిరిగివారని స్వర్ణయుగం కదండి. ఈ లాస్ట్ ఆయన 3 ఇయర్స్ ఎక్కువ నేను టైం లేదు. ఎందుకంటే మా పరిచయం బాగా ఆయన కొడుకైపోయి దగ్గర ఉంటా కారణం ఏంటంటే సార్ టామీ సినిమా చూపించాను సార్ ఆయనకి. 4 కోర్స్ అయిందని అడిగాడు ఆయన. ఇలాగే అడిగాడు 1.28 అన్నానండి. అంటే ఇది ఆదివారం ఆడవాళ్ళకి సెలవుకి ఆయన నాకు ముద్ర వేసాడండి. ఈజ్ ఏ 1-మ్యాన్ ఆర్మీ. రాత్రి 1 గంటకు లేచి వంగుని చూస్తే కింద ఉండేవాడు ఏదో ఫైల్ ఇచ్చుకుని. పొద్దున్నే 10 ఇంటికి లేచి చూస్తే ఉంటే అక్కడ ఉండేవాడు. ఏంటంటే అతని పని అయ్యే వరకు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా అతని పని అతను చేసుకెళ్ళిపోతాడు. అంత ఇది లేదని చెప్పి మొత్తం స్టేజ్ మీద చెప్పాడండి ఆయన. ఆయన నేను 1 కోటి రూపాయలలో సినిమా చేయమని 99 లక్షల్లో చేసాడని చెప్పి అనౌన్స్ చేశాడు. ఎవరో వేరే డైరెక్టర్కి నన్ను ఎగ్జాంపుల్గా చెప్పి అదంతా అయిపోయింది సార్. ఇదంతా అయిపోయింది. దాన్ని బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. ఆయన ఎవ్రీడే మధ్యాహ్నం లేకుండా భోంచేయడు అనే పొజిషన్కి వచ్చానండి. ప్రతిరోజు ఫోన్ చేసి భోజనం పిలిపించేవారు. ఆ టైంలో నేను టామీ సినిమా చూపించానండి. అది ఏమో ఎంత ఒక 4 ఖర్చు పెట్టావా అని అడిగారు. లేదు సార్ 1.25 అన్నా. వర్కింగ్ డేస్ ఎన్నయ్యా అన్నాడు. విత్ యూనిట్ 24 రోజులండి వితౌట్ యూనిట్ 3 రోజులండి అన్నాను. నిజమేంటయ్యా అన్నాడు. నిజం అన్నాను. ఇమీడియట్గా హరిరామ్ రావు గారు ఫోన్ చేసి సినిమా బాగుందండి ఎన్ని రోజులు చేశాడు మనోడు అని అడిగారు. నేను చెప్పింది చెప్పారు ఆయన. ఓకే ఆయన రాజా అంటే నాకు ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. ఎలా అంటే రాజా నీకు సరైన ప్రొడ్యూసర్ పడతలేదయ్యా. సరైన ప్రొడ్యూసరు 3 పడ్డారు నీకు. 1 ఈటర్ మోహన్ సినిమాను ప్రేమించేవాడు. 2 కథ ఫైల్ చేసి ఇచ్చాను నేను ఆదివారం ఆడవాలి సార్. టామీ నీ పర్సనల్గా తీసావు ఎవరు లేకుండా. ఒక కథ మంచి కథ ఇస్తే ప్రతి సీన్ని పండిస్తావయ్యా నువ్వు. అదే నీలో ఉన్న టాలెంట్ నీకు తెలియదు. అది ఆంజనేయుడికి తన బలం తనకు తెలియదు. కానీ నీ సినిమాలు చూసుకో ఏ సీను సీన్ పదంగా చూస్తే ప్రతి సీను పండే ఉంటుంది. పండని సీన్ ఉండదు. బోర్ కొట్టే సీన్ ఉండదు. బట్ నీకు అది ఉంది కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. మన సంస్థలో వీరుంటే 2 సినిమాలు చేయి లేదంటే 1 సినిమా కంపల్సరీగా చేయద్దు కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దాయని చెప్పి
ఆ 3 సంవత్సరాలు సబ్జెక్ట్ మీద డిస్కషన్లో ఉన్నాం మేము. ఇక్కడ దాసరి గారితో మీకు అంత అనుబంధం ఉంది కదా, ఆల్మోస్ట్ దాసరి గారి చివరి రోజుల్లో కూడా మీరు దగ్గర ఉన్నారు, ఆయనకి దగ్గర ఉన్నారు. అవునండి. కొంతమంది అనుకునేది దాసరి గారి మరణం వెనుక ఒక మిస్టరీ ఉంది, దాన్ని అది అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు అని అంటారు. ఆ ఉన్న వ్యక్తుల్లో రాజమోహన్రెడ్డి గారు ఒకళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు మిస్టరీ అనేది కరెక్ట్ కాదేమో అండి. మిస్టరీ అనేది కానీ అనే అనేవాళ్ళు అనుకుంటూ ఉంటారు, బట్ అది అదే ఆయన ఆయన అజాగ్రత్త వల్ల ఆయన పోయారండి, అంటే ఇంకా ఏమి లేదు. ఆయన అజాగ్రత్త వల్ల ఆయన పోయారు. ఓకే, అందరికీ తెలిసింది ఏంటంటే, ఇది కూడా చెప్పక్కర్లేదు, నేను చెప్తున్నాను. ఆయన ఎందుకు చచ్చిపోయారు చెప్పండి, ఏమనుకుంటున్నారు సార్? ఆయన వెయిట్ తగ్గడానికి ఆపరేషన్ చేయించుకున్నాడు అని అంటున్నారు చూడండి, దట్ ఈజ్ రాంగ్. ఇంతవరకు ఎవరు అడగలేదు నన్ను, ఇప్పుడు ఫస్ట్ టైం అడిగారు. బయట ఏంటంటే, ఆయన వెయిట్ తగ్గడానికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాడు రా, అందుకని చచ్చిపోయాడు. అసలు ఆపరేషన్ అన్నది కత్తే పెట్టలేదండి ఆయనకి. ఓకే, ఆయన అంతకు ముందు కొత్త ఇది వచ్చిందండి, ఏంటంటే స్టమక్ని తగ్గించేసి ఒక ఇది వచ్చింది, ఏంటంటే బెలూన్ వచ్చిందండి, దాన్ని ఎండోస్కోపీ ద్వారా లోపలికి పంపించి దాన్ని పొట్టలో ఫిక్స్ చేసి దానికి గ్యాస్ పంపిస్తారండి. ఆ గ్యాస్ ఎలా ఉబ్బి పొట్టని ఆక్యుపై చేస్తుంది, ఆక్యుపై చేసి మీరు తినలేరు. ఎంత తినేటప్పుడు కడుపు నిండిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది, మరి నీరసం వస్తుంది కదా, దానికి ప్రోటీన్ ట్యాబ్లెట్స్ వాడాలండి. అది ఫస్ట్ టైం చేయించుకున్నారండి ఆయన. ఓకే, ఫస్ట్ టైం చేయించుకుని 11 కేజీలు తగ్గారండి, 11 కేజీలు తగ్గారు. మళ్ళీ 6 మంత్ తర్వాత తీసేయాలండి ఆ బెలూను, తీసేశారు. తీసిన తర్వాత ఈయన 2 కేజీలు పెరిగిన ఫీలింగ్ వచ్చింది దీనికి. ఓకే, ఒకటి పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఉంది, రాజా సినిమాలోనేమో బ్రహ్మాండమైన వేషం ఉంది, కాబట్టి ఇంకో 10 కేజీలు తగ్గుతానయ్యా అని వాడండి రోజు ఆయన. మేమందరం వద్దు గురుగారు, మీరు తగ్గిపోయి అన్నీ ఏలాడుతూ ఉంటే మీరు దాసనారాయణరావు అంటే, దాసనారాయణరావు అనేవారు అలా నిండుకుండలాగా ఆ పొట్టల మీద కట్ట అలా కనపడుతూ ఉంటే ఒక 3 అంగుళాలు 4 అంగుళాలు షర్ట్ ఖాళీ ఉంటేనే ఇలా నేను అని ఉన్నాను, అదే అదే ఉండాలండి, అంతే తప్ప మీరు తగ్గుదాం తగ్గుతానేంటి అని ఉండడం. అందరం నేను పక్కన ఉన్న రాజేంద్ర కుమారు, నేను సంజీవ్ అందరం అన్నామండి. ఒకరోజు ముహూర్తం పెట్టేసుకున్నారు ఆయన, నేను చేంజ్ చేసుకుంటాను. ఓకే, అది అది ఆపరేషన్ కదండి, అది అదేలేండి బెలూను. కానీ ఇప్పుడు ఆయన మరణం తర్వాత కుటుంబంలో సమస్యలు తలెత్తే బ్రదర్స్ మధ్య, మీరెవ్వరూ ఇన్వాల్వ్ కాలేదండి వాటికి సంబంధించి, పరిష్కరించాలనే ఆలోచన కలగలేదా మీకు ఎవరు? సార్, అది గొడవలు కాదు, బయట చెప్పుకోవడం తప్పండి, పెద్ద గొడవలు ఏం కాదు. అంటే ఎందుకంటే మీడియాకి వచ్చారు కాబట్టి అది అది మీడియాకి కూడా తెలిసింది. గొడవలు ఏం లేదు సార్, అలా గొడవలు లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు ఏమైందండి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా, ఏదో ఎవరు ఏదో చేసిందా, ఏదన్నా చిన్న ఇదే ఇదే ఉండొచ్చు. కానీ అసలు ఎప్పుడు అలా గొడవలు కానీ, ఇంట్లో బ్రదర్స్ గొడవలు కానీ, లేకపోతే వాళ్ళు వచ్చేది కూడా ఎప్పుడూ లేదు సార్. ఎప్పుడు అసలు గురుగారు ఇంత గొప్పగా పెంచారా పిల్లలను, నిలబడే మాట్లాడతారు. అది ఇద్దరు ఇద్దరు కొడుకులు కూర్చోవడం చూడలేదండి ఆయన దగ్గర, అదే మేము కూర్చుని వాళ్ళం. మరి అలా మరి డెఫినెట్గా అదేం కాదు సార్, బయట ఏదో అంటే వచ్చిందండి అది. వాళ్ళ నా ఉద్దేశం గురుగారి కర్మ అనిపించింది, అట్లా ఏదో చిన్న విషయంలో వచ్చి ఉండొచ్చు. కానీ అసలు అది ఎప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏం లేవండి అసలు. అది ఇంట్లో బ్రదర్స్ కొట్టి తిట్టుకోవటాలు కానీ బ్రహ్మాండంగా ఉందండి, అదేం లేదు. అది క్లారిటీ ఉంది వాళ్ళకి, నాన్నకి ఎంత ఆస్తి ఉంది, ఈ ఆస్తులు ఎంత నాది ఎంత నాది, చాలా క్లారిటీ ఉంది అసలు. అంటే వెళ్ళి ఇంకోటి ఇంకోటి సార్, జనరల్గా ఏంటంటే వెళ్ళి వెళ్ళటం సినిమా గురించి వెళ్తాను వెళ్తాం, కానీ ఫ్యామిలీ విషయాలు ఆయన బయట వాళ్ళకి ఎందుకు చెప్తారండి? నేను తండ్రి కింద భావించవచ్చు, ఆయన కొడుకు కింద భావించవచ్చు, అన్ని విషయాలు చెప్పరు కదండి. రైట్, అలాగా పని నాకు పైన చూసినప్పుడు ఏదైనా చేసినా వాళ్ళు వాళ్ళ గొడవలు అంటూ ఏమి లేవండి, ఇప్పటికీ బ్రహ్మాండంగా కలిసే ఉన్నారు వాళ్ళు. ఓకే, మొన్న ఒక రోజు ఎందుకు వచ్చిందో మరి ఆ ప్రాబ్లం ఏదో వచ్చింది, మీ మీడియా ముందుకు వచ్చారు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ లేదు కదా, ఆ తర్వాత ఇంకేమి కాబట్టి అది అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్, అదే లేదు.